ఇటీవల హార్ట్అటాక్ తో అకస్మాత్తుగా మరణించిన ఆటో డ్రైవర్ గాజుల చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు గోపు ఐలయ్యాదవ్. గోదావరికని స్థానిక లెనిన్ నగర్ లో నివాసం ఉంటున్న చంద్రమౌళి బస్టాండ్ అడ్డాలో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్ గాజుల చంద్రమౌళి ఇటీవల మరణించడం జరిగింది. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు గోపు ఐలయ్యాదవ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తక్షణమే స్పందించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బస్ స్టాండ్ అడ్డ సభ్యుడైన గాజుల చంద్రమౌళి మరి అకస్మాత్తుగా చనిపోవడము బాధాకరం, విచారకరం. ఈరోజుకు 5వ రోజు అవుతుంది. మరి వారి సతీమణి పిల్లలను కలిసి సానుభూతి తెలపడం జరిగింది. వారికి మనోశాంతి కలిగించి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తుంది. మరి ఈరోజు ఆటో సభ్యులతోటి వారి కుటుంబ సభ్యులను కలుసుకొని మేము సైతము మీకు అండగా ఉన్నాం, మీరేమి ఆధార్యపడకండి. నిరుపేద కుటుంబమైన రెక్కాడిద డొక్కాడే అంటే ఆటో సభ్యుల కుటుంబాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఆదుకునే దిక్కు లేకుండా చాలా కష్టాధీనంలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళను మనకు ఉన్నంతలో ఒక మానవ దృక్పథంతో మానవ సేవే మాధవ సేవగా మనమంతగా ఉడతభక్తిగా కొద్ది వాళ్లకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామన్న నెపంతో ఈరోజు వాళ్ళ దగ్గర వచ్చి ఒక 5,000 ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అది కార్యక్రమంలో ఆటో యూనియన్ సీనియర్ నాయకులు ఈర్ల ఐలయ్య, నీలరపు రవి, రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి గాజుల రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎల్ విజయకుమార్, కోశాధికారి రేణుకుంట్ల సురేష్, అధికార ప్రతినిధి ఎండి సర్వర్ పాషా, బస్టాండ్ అడ్డా ఆటో యూనియన్ నాయకులు ఎల్గలబెల్లి అంజయ్య, గాజుల ప్రభాకర్, ఈర్ల సారయ్య, శంకర్, అర్జున్, రవి తదితరులు పాల్గొన్నారు.